హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వైఎస్ఆర్ నవశకం సర్వే ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఆ పథకాల నుండి మనం లబ్ధి ఎలా పొందాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను. ఓకేనా? వైఎస్ఆర్ నవశకం సర్వే ద్వారా మనం ఈ పథకాలకి ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక ఫస్ట్ పథకాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. ఓకే, రైస్ కార్డు, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, అలాగే జగనన్న విద్యా దీవెన. సో ఇలాంటివన్నీ మనకి పథకాలు అయితే ఉన్నాయి. అందులో రైస్ కార్డు కానీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డు కానీ, ఇంకా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఇలాంటివి ఈ నాలుగు రకాల కార్డులకి మనం ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన కార్డుకి అప్లై చేసుకోవాలన్నా సరే వైఎస్ఆర్ నవశకం సర్వే ద్వారానే అప్లై చేసుకోవాలి. అయితే వైఎస్ఆర్ నవశకం సర్వే ద్వారా మనం ఈ పథకాలకి కానీ ఈ కొత్త కార్డులకి కానీ ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇంటికి వచ్చి పూర్తి వివరాలు అయితే తీసుకుంటారు. అయితే రైస్ కార్డుకి అర్హులైనో కాదో తీసుకుని అర్హతలన్నీ తీసుకుని ఆ ఫామ్ ఫిల్ చేసుకుంటారు. తర్వాత పెద్దవాళ్ళు ఉంటే కనుక వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డుకి సంబంధించి పూర్తి వివరాలు తీసుకుంటారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి, అలాగే స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి జగనన్న విద్యా దీవెన గురించి కూడా, అలాగే అమ్మఒడి గురించి కూడా పూర్తి వివరాలు సేకరించి వాళ్ళైతే నమోదు చేసుకుంటారు. ఈ సర్వే ద్వారా అన్ని అర్హతలు కలిగి ఏ పథకాలకైతే అభ్యర్థులు అర్హతలు కలుగుతారో అర్హత ఉన్న అభ్యర్థులకు ఆ పథకాలు అందజేయటం ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇదంతా కూడా మనకి గ్రామ సచివాలయం నుండి, గ్రామ వాలంటీర్ల నుండి అయితే మొత్తం ఈ ప్రాసెస్ అనేది జరగడం అయితే అందరికీ తెలిసిందే. అయితే వైఎస్ఆర్ నవశకం సర్వే అనేది కూడా వాలంటీర్లే చూసుకుంటారు. దీనిలో మనం ఎలాగ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని ఉండదు. ఒకవేళ మీ దగ్గరికి వాలంటీర్స్ కానీ రాకపోతే మీరే వెళ్ళి మీట్ అవ్వండి. ఓకే, వాలంటీర్లు అందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ నవశకం సర్వేని అయితే నిర్వర్తిస్తున్నారు. అలాగే వాలంటీర్లే కాదు, ఇందులో గ్రామ సచివాలయానికి సంబంధించిన ఆ కార్యదర్శులు కూడా దీంట్లో అయితే పాల్గొనడం జరిగింది. అయితే గత 4-5 రోజుల నుంచి అయితే ఈ వైఎస్ఆర్ నవశకం సర్వే అనేది అయితే అన్ని ఏరియాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ మనకైతే మొదలైంది. అయితే వైఎస్ఆర్ నవశకం సర్వేలో మాత్రం మీ వివరాలు అన్నీ కూడా పూర్తిగా నమోదు చేసుకోండి. మీ పథకాలకు తగ్గట్టుగా సపోజ్ రైస్ కార్డుకి అప్లై చేసుకుంటే కనుక ఎటువంటి అర్హతలు ఉండాలో ఫస్ట్ మీరైతే చూసుకోండి. అయితే ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేనైతే మరొకసారి అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మీ దగ్గరికి అయితే గ్రామ వాలంటీర్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు రైస్ కార్డుకి అర్హత కాదనేది అయితే చెక్ చేస్తారు. రైస్ కార్డుకి అర్హతలు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లిక్ చేస్తే క్లియర్గా వస్తాయి. ఓకే, మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలి, 4-వీలర్స్ ఉండొచ్చా ఉండకూడదా, ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటాయి. సో ఈ అర్హతలన్నీ కరెక్ట్గా ఉండి మీకు ఉన్నట్లయితే మీ యొక్క పథకం మీకు అప్రూవ్ అవుతుంది అనేసి అయితే వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది. అయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకుని వాళ్ళు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీరు అర్హులైతే కనుక అర్హులైన జాబితా నుండి మీకు పథకం అయితే అమలు చేయడం జరుగుతుంది. అయితే ఈ పథకాన్ని కూడా మీరు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు రైస్ కార్డు అంటే రైస్ కార్డు, వైఎస్ఆర్ పెన్షన్ కార్డు అంటే పెన్షన్ కార్డు, వాటికి తగిన అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫిల్ చేసుకుని అన్ని వివరాలు తీసుకుని మీ దగ్గర వాళ్ళు సేకరించిన తర్వాత వీటిని వైఎస్ఆర్ నవశకం వెబ్సైట్లో అయితే సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీరు అర్హులైతే కనుక మీకు తప్పకుండా ఈ పథకాలు అనేవి అమలు అవ్వటం జరుగుతుంది. సో వైఎస్ఆర్ నవశకం సర్వే ద్వారా ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్పాను. ఒక్కొక్క పథకానికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది అయితే నేనైతే మీకు వీడియో చేస్తాను. అలాగే ఒక్కొక్క అమ్మఒడికి ఒక వెబ్సైట్ ఉంది, అలా ఒక్కొక్క దానికి ఒక వెబ్సైట్ అయితే కొన్నింటికి ఉన్నాయి. అలాగే మిగతావి ఇందులో నవశకం కానీ రైస్ కార్డు కానీ, పెన్షన్ కార్డు కానీ, వయసు ఆరోగ్య ఇవన్నీ రావాలంటే కనుక మనకి నవశకం సర్వేలో మనం అయితే నమోదు చేసుకోవాలి. సర్వేలో అన్ని వివరాలు వాలంటీర్లకు ఇవ్వాలి, అప్లికేషన్లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఆ పథకం అనేది మనం అర్హత పొందినట్లయితే ఆ పథకం అనేది అయితే మనకి అమలు కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఆ వైఎస్ఆర్ నవశకం పథకం సర్వే ద్వారా మనకు ప్రభుత్వ పథకాలు ఎలాగ లబ్ధి పొందవచ్చు, ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి ఏ విధంగా పొందవచ్చు అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమై ఉంటే కనుక, అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అయితే కనుక మీరు మన టుడే టాకీ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ నవశకం సంబంధించి నేను ఆల్రెడీ అప్డేట్స్ అయితే 2 డేస్ బ్యాకే వేయాలి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, అలాగే నాకు టైం లేక వేయలేకపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అలాగే వైఎస్ఆర్ నవశకం సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు మినిట్ టు మినిట్ అందిస్తూనే ఉంటాను. అప్పటి వరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.